వెటనరీ డాక్టర్ ప్రియాంక రెడ్డి హత్య కేసులో పోలీసుల నిర్లక్ష్యం వల్లనే తమ కూతురు తాము దక్కకుండా పోయిందని చెప్పేసి తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సకాలంలో వారు స్పందించి ఉన్నట్లయితే తమ కూతురు తమకు దక్కేదని వారు వాపోతున్నారు. అయితే పోలీసులు ఈ కేసు తమ పరిధిలోకి రాదని చెప్పేసి వారిని ఆ పోలీస్ స్టేషన్కి ఈ పోలీస్ స్టేషన్కి తిప్పడం వల్ల చాలా సమయం వృధా అయిందని తెలియజేసింది. అయితే చాలామందికి తెలియని విషయం ఏంటంటే జీరో ఎఫ్ఐఆర్. ఈ జీరో ఎఫ్ఐఆర్ ఏంటంటే ఢిల్లీలో నిర్భయ ఘటన జరిగాక కేంద్రంలో జీరో ఎఫ్ఐఆర్కి ఆమోదం తెలిపింది. దీని ప్రకారం ఎవరైనా ఫిర్యాదు చేయడానికి వస్తే పోలీసులు వెనక్కి పంపకుండా తప్పనిసరిగా ఎఫ్ఐఆర్ నమోదు చేయాలి. ప్రతి ఎఫ్ఐఆర్కు ఓ సంఖ్యను కేటాయిస్తారు. అయితే ఘటన జరిగిన ప్రాంతం ఒకవేళ ఆ పోలీస్ స్టేషన్ పరిధిలోకి రాదని భావిస్తే వెంటనే నెంబర్ లేకుండా ఎఫ్ఐఆర్ని నమోదు చేయాలి. దీన్నే జీరో ఎఫ్ఐఆర్ అంటారు. అనంతరం ఈ ఎఫ్ఐఆర్ను ఆ కేసు ఏ ప్రాంతానికైతే సంబంధించిన పోలీస్ స్టేషన్కి ఉంటుందో ఆ పోలీస్ స్టేషన్కి బదిలీ చేస్తారు. ఇప్పుడు సైబరాబాద్ కమిషనరేటు ఎవరైనా ఫిర్యాదు చేయడానికి వస్తే, కంప్లైంట్ ఇవ్వడానికి వస్తే కంపల్సరిగా కంప్లైంట్ తీసుకొని జీరో ఎఫ్ఐఆర్ రూపంలో ఫైల్ చేయాలని చెప్పేసి అన్ని పోలీస్ స్టేషన్లకి ఆదేశాలను అయితే జారీ చేసింది. ఇక్కడి నుంచి ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండి ఎవరైనా మిస్సింగ్ కేసు కానీ ఇంకా ఎమర్జెన్సీ కేసులకి కోసం ఫిర్యాదు చేయడానికి వెళ్ళినప్పుడు ఇలాంటి జీరో ఎఫ్ఐఆర్ ఒకటి ఉందని చెప్పేసి వారికి కూడా గుర్తు చేసి దీన్ని ఒక అవకాశంగా యూజ్ చేసుకోవాలి. జీరో ఎఫ్ఐఆర్ ద్వారా వెంటనే స్పందించి కేసు నమోదు చేయడం వల్ల సకాలంలో చాలా వరకు మనం కేసులని ఛేదించవచ్చు. సో ప్రజలు కూడా ఈ జీరో ఎఫ్ఐఆర్ ఒకటిని గుర్తుంచుకొని ఎప్పుడైనా స్టేషన్కి వెళ్ళినప్పుడు మీరు దీనిపై గట్టిగా నిలదీసి అడిగి కేసును ఫైల్ చేసి వెంటనే దర్యాప్తును సాగించవచ్చు. సమాజంలో క్రూరమ్మగాలు మీ పక్కనే ఉన్నాయి. అనుమానం వస్తే ఏమాత్రం ఆలస్యం చేయకుండా 100 నెంబర్కు 100 సార్లు ఫోన్ చేయండి. మీ విలువైన జీవితాన్ని కాపాడుకోండి. జై హింద్.